వాళ్ళ టైం ఏమో నాకు తెలియదు కానీ సార్, మీరు లేకపోతే నేను ఎప్పుడూ లేను. విత్డ్రా చేసుకుని బయటికి రాగాను అని నామినేషన్ వేసేటప్పుడు మీకు గుర్తుందో లేదో, మన వాళ్ళు ఎవరో నేను నామినేషన్ వేసి బయటికి రాగానే సార్ ప్రెస్ ప్రెస్ అంటే వచ్చా. వచ్చేసి నేను చూసుకునే చూసేసరికి మళ్ళీ అంతా ప్రెస్ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అని చూస్తుంటే ప్రకాష్ యాదవ్ గారు వచ్చారు. సో అక్కడికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ రోజు చెప్దాం అనుకున్నాను, కాలేదు. నా విత్డ్రా చేసుకునేటప్పుడు నేను చెప్పాను, ఒక రెండు రోజులు మీకు చెప్దా అన్నా అను అమ్మ దాతల్లి. సో విత్డ్రా చేసేసుకున్నాను, ఒక రెండు మూడు రోజుల తర్వాత మీకు చెప్తాను చెప్పాను. ఈ రెండు మూడు రోజులు నేను ఇంకో మాట కూడా చెప్పాను, నా విత్డ్రాయల్తోటి మా సభ్యులందరూ గెలిచేశారు అని చెప్పేశా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్యానల్ ఒక ప్యానల్ గెలుస్తుంది, ఇంకో ప్యానల్ ఓడిపోయిన తర్వాత కూడా మాలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు అద్భుతంగా ఉంటారు, బాగుంటారు, మా కూడా పచ్చగా ఉంటుంది. 11వ తారీఖు ఇప్పుడు ఏదైతే మనం ఊహిస్తున్నామో అలా ఉండదు, చాలా బాగుంటుంది. సినిమాలో క్లైమాక్స్లో శుభం కార్డు వేసిన తర్వాత గ్రూప్ ఫోటోలాగా ఉంటుంది. ఇకపోతే నేను యాజ్ ఎ మెంబర్గా కొద్దో గొప్ప తెలిసిన వాడిగా ఒక చిన్న అర్జీ రెండు ప్యానల్స్కి ఇద్దామని రిక్వెస్ట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ హేమ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ టార్జాన్ అండ్ గోవిందరావు గారు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇదే ఎక్కువ నాకు, ఎవరైనా ఒక్కడిని పంపించమన్నాను అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ ముగ్గురు వచ్చారు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బర్డన్ జాయిన్ దెమ్ అన్న. ఇది జనవరి 2011 వీళ్ళకి చెప్తానమ్మా. 2011 జనవరి మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇవాల్టి పరిస్థితిని, ఇవాల్టి మెంబర్స్ పరిస్థితిని, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని ఎవరైతే ఈ రెండు ప్యానల్స్ మా అభ్యున్నతి కోసం అని అన్నారో వాళ్ళు ఆ రోజే ఊహించి ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. నేను ఇది గత 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నా, ఇంప్లిమెంటేషన్ అది. సో బహుశా అంటే నేను ఐ హ్యావ్ టు అసిస్ట్ దిస్ పీపుల్, అందుకని ఈ రిజల్యూషన్ వీళ్ళకి ఇస్తున్నాను. ఇచ్చేసి ఇది చదువుకుని దీని మీద రెస్పాండ్ అయ్యి దీన్ని తూచా తప్పకుండా ఆచరిస్తే అంత బాగుంటుంది. సో ఈ ఫోటో వ్యవహారం నాకు తెలియదు. సరే, రెండోది, రెండో విషయము, ఈ మూడు రోజులు నేను ఏం చేశానంటే, నేను మీకు చెప్పాను కదా నా మేనిఫెస్టోలో చెప్పా యూజ్ చేస్తామా యూజ్ చేస్తాను. చాలామంది సభ్యులతో నేను అంటే ఒక 20 మంది ఉన్నారు, ఒక 3-4 మాత్రమే నేను ఇంటరాక్ట్ కాగలిగాను. మీకు కూడా చెప్తున్నాను, ఏ ప్యానల్ గెలిచినా ఎవరు గెలిచినా బిల్డింగ్ ఫండ్కి సంబంధించినంత వరకు 6 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది ప్రమాణ స్వీకారం రోజునాడు ఆ మనిషి తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పిస్తాం. రెండోది, పెన్షన్కి సంబంధించినంత వరకు ఇప్పుడు 6,000 ఇస్తున్నారు, 30 మంది, ఇంకొక 4,000 యాడ్ చేసి ప్రతి నెల 4 మూడ్లు 120,000 రూపాయలు 2 ఏళ్ల పాటు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. బట్ ఒకళ్ళు కాదు, 30 మంది మా సభ్యులు కాదు, బయట వాళ్ళు ఊరికే ఇవ్వాల. అభిమాన్ కుడ్ బి హేమ అభిమాన్ కావచ్చు, గోవిందరావు కావచ్చు, టార్జాన్ కావచ్చు, విష్ణు కావచ్చు, హూఎవర్ ఇట్ మీ, ఈ సభ్యుల అభిమానులు వాళ్ళు మాత్రం ఇస్తున్నారు. అలాగే గ్రాసరీస్కి సంబంధించినంత వరకు ఆకలితో ఉండకుండా ఫోన్ చేయగానే, మాకి ఫోన్ చేయగానే 2 గంటలలో, మాకు తిండికి ఇబ్బందిగా ఉంటుంది అనగానే 2 గంటలలో నెలకి సరిపడా సరుకులు ఎడతాయి. అంటే 900 మందిలో ఏ ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ఖాళీ కలుపుతో ఉండరు. దెన్ ఫైనల్ ఏదో అనుకున్నాం మరి. సో ఇది బిల్డింగ్ ఫండ్ ఒకటి అయింది, పెన్షన్ హెల్త్కి సంబంధించినది, వెరీ ఇంపార్టెంట్ థింగ్. హెల్త్కి సంబంధించినందుకు నేను కొంత ఇంటరాక్ట్ చేస్తే సభ్యులు ఎవరు రూపాయి కట్టకుండా మాత్రమే కట్టడానికి ఒక 75 నుంచి 70 లక్షలు పర్ యానం అన్నారు. ఈ 130 లక్షల రూపాయలు ఇవ్వటానికి కూడా మన మా సభ్యులు ఒప్పుకున్నారు, అది కూడా ప్రమాణ స్వీకారం. సో ఈ ప్యానల్ అంతా దయచేసి మీరు పని చేయటం మొదలుపెట్టండి. దెన్ ఓకే, ఇవన్నీ ఈ వీటికి సంబంధించినంత వరకు ఇవాళ అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్, తర్వాత ఎలక్షన్ కోడ్కి సంబంధించినంత వరకు 2 నెలల క్రితమే ఒక రికన్సిలియేషన్, దానికోసం నేను ఒక కోర్టులో ప్రీ లిటిగేషన్ కేసు అని చేశాను. దాని కేసు అంటారు, ప్రీ లిటిగేషన్ మ్యాటర్ అంటారు. దాంట్లో కూర్చుని ఇప్పుడున్న 26 మందిని ప్లస్ లీగల్ అడ్వైజర్ని, దెన్ చార్టర్డ్ అకౌంటెంట్ని, చిరంజీవి గారిని, కృష్ణరాజు గారిని కూడా పార్టీ చేసి వీళ్ళందరినీ ఒక చోట కూర్చోపెడితే ఒక అద్భుతమైన ప్లేస్లో రీకన్సిలేషన్ రెండు గంటలు అయిపోతుందని నేను కోర్టులో వేశాను. ఆ కోర్టులో కూడా ఆ కాగితాలు, ఆ ఆర్డర్ కూడా నేను అది ఇస్తాను. అండ్ మీకు ఫైనల్గా ఒకటి, ఇది నేను ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు, పేపర్తో వేస్తున్నా కూడా ఐ థింక్ నేను ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లోనూ ఇది చెప్పాను.
ప్రతి ఛానల్కి వెళ్ళినప్పుడల్లా ప్లీజ్ మీరు ఒక్కరు చేయరా, ఒక ఏదో దశాదిశ లాగా ఒక ప్రోగ్రామ్ పెట్టండి, ఆ ప్రోగ్రాంలో మీ ఛానల్ ద్వారా ఇనిషియేట్ చేయండి, 2 గంటల్లో ఇష్యూ పోతుందని. బట్ ఏదైనా కూడా ఇట్స్ అగేమ్ అండ్ ఐ హావ్ రిక్వెస్టెడ్, ఇది మళ్ళీ నేను ఇంకా చెప్పలేదు చెప్పక్కర్లేదు, ఆ విష్ణు గారి ఛానల్ కూడా రిక్వెస్ట్ చేశాను, బహుశా వస్తున్నట్టు రాగానే ఇది ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మిగతా అంతా మీకు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. అలాగే దాని ఏమంటారు ఆ యూట్యూబ్లో ఉన్న ఛానల్స్లో 5-6 ఛానల్స్ ఇచ్చేసాను అదే రోజు, మళ్ళీ చెప్తా. థ్యాంక్స్. మీరు ఏ పేపర్ అండి? ఎన్టీవీ బంగారం. గుడ్. ఆ రోజు నేను 9:30 to 8:30 మేనిఫెస్టో ఇచ్చేసా, ఇదే మేనిఫెస్టో. అప్పుడు అంటే నేను క్రెడిట్ తీసుకుందాం అనుకున్నా, ఇప్పుడు లేదు నెంబర్ కానీ మీ వీళ్ళకి ఇచ్చేద్దాం. 11:30 నాకు మా రాముడు కల్లోకి వచ్చాడు. వచ్చి శ్రీరామ్ కరెక్ట్ బాగా చెప్పారు, లేకపోతే మళ్ళీ ఇంకే రాముడు అనుకోకుండా, మా తారక రాముడు కేటీఆర్ అనుకోకుండా, శ్రీరాముడు కల్లోకి వచ్చి నీకు ప్రెసిడెంట్షిప్ కావాలా, సభ్యుల సంక్షేమం కావాలా అని అడిగాను. నేను ప్రెసిడెంట్ అయితే కదా నేను సభ్యుల సంక్షేమం కోసం అని అన్నాను. ఈ డిస్కషన్ డొంగతిరిగి ఎవరం కాదు, నీ ప్రెసిడెంటే సభ్యుల సంక్షేమం అన్నాను. దెన్ హ్యావ్ డిసైడెడ్ సభ్యుల సంక్షేమమే. దెన్ హీ సెడ్ గో అండ్ విత్డ్రా అన్నాడు. నేను విత్డ్రా చేసుకున్నా, అదే చెప్పాను మేడం, సేమ్ థింగ్ చెప్పాను. ఇవన్నీ వచ్చినాయి నిన్న, నేను ఏదో న్యూస్లో చెప్పాను, వాళ్ళకు కూడా జూమ్లో చెప్పేశాను అది. అండ్ దిస్ ఈజ్ రైట్. అండ్ ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ నేను ఓపెన్గానే చెప్పాను, ఏది నేను విత్డ్రా చేసుకున్నాను సాధారణమైన మెంబర్ని, అయినా సభ్యుల సంక్షేమం కోసం ఫైట్ చేస్తే ఇప్పుడు మనకి అన్నీ అంటే నేను ఏదైనా చెప్తే కాంట్రవర్సీ అయితే తెలియదు కానీ మేము సమపడి తెచ్చుకోవాల్సి ఉన్నామని కదా. ఇప్పుడు నేను డిక్లేర్ చేసేసా కదా, ఎంత శ్రమ పడాలి ఇప్పుడు ఉన్నవాళ్ళు అందించడానికేగా. బహుశా బిల్డింగ్కి సంబంధించినంత వరకు బహుశా నా ఉద్దేశం ఇంకో 4-5 కోట్లు అవసరం చెప్పండి. ఎందుకంటే నేను బాగుంది మంచి పై నేను చెప్తా, నన్ను ఫేస్బుక్లో 40,000 మంది ఫాలో అవుతున్నారు, చాలామంది మిత్రులు ఉన్నారు. గత 5 ఏళ్ల నుంచి సహస్రకోటి శ్రీరామనామ జప మహాయజ్ఞం అని 2,000 మంది దేశ విదేశాల నుంచి చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పటికి 840 ఇవాళకి 859 కోట్లు అయినాయి ఇవాళ మార్నింగే ఫేస్బుక్లో పెట్టా, ఇది ఇప్పుడు తర్వాత కదా మధ్యాహ్నం కదా. సో రాముడి సో పవర్ఫుల్. ఇంకొక విషయం చెప్తే రాముడిని దేవుడిని తిడితే కళ్ళిపోతాయి అంటారు, దేవుడిని తిడితే కళ్ళిపోయాయి, తర్వాత ప్రాణం కూడా పోయింది. సో మనం చూసాం. ఓకే, ఇది ప్రూఫ్. మనం ఇప్పుడు ఎప్పుడు ఈ ఏడాదిలో దేవుణ్ణి తిడితే కళ్ళిపోయినాయి, అందులో రాముణ్ణి తిడితే కళ్ళిపోయాయి, ప్రాణం పోయింది, పోకూడదు అలాగా. బట్ దుష్ట శిక్షలు అంటారు కదా, రావణుని చంపాడు కదా, వాళ్ళని చంపాడు కదా, చెప్పండి. తానిషా కనిపించాను నమ్మాం కదా, పర్ఫెక్ట్. 6 ఆగస్టు చెప్పాడు, 6 ఆగస్టు లోపలికి వెళ్ళి వీళ్ళని అడగండి, ఎవరిని, మన మా వాళ్ళని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని, దెన్ మా స్టాఫ్ని, లీగల్ అడ్వైజర్ని. నేను కోర్టులో వేసిందని చెప్పిన అదే, ఇప్పుడు అన్ని ఇన్ని కాగితాలకి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి తీసుకోలేదు కానీ అన్ని కాగితాలు ఇప్పుడు ఇస్తున్నా, ఏ అందరికీ ఇచ్చా, మెయిన్ చెప్పా, ఇదే చెప్పా, ఇది చాలా అన్ప్లెజెంట్గా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది అని ఊహించా. రాముడు చెప్పారు కాబట్టి ఊహించి చెప్పా, అదే జరిగింది, అది జరగకూడదని 2 నెలల క్రితం ఇచ్చా పేపర్ కోర్ట్ ఐ మీన్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అంటే దాని ఆర్డర్. బట్ ప్రాబ్లం ఏంటి అప్పన, ఈ పాయింట్లన్నీ చెప్పడానికి మా రాముడు అడవులు పట్టిపోతాడు, నన్నేమో ఇప్పుడు వేరే వాళ్ళ ఇదైతే లక్కీగా వచ్చాను, మీరు ఉన్నారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, బికాజ్ ఏంటి క్వశ్చన్ అడుగుతున్నాను అలా, మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పడానికి అవకాశం ఇచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి, ఒకవేళ మీకు కనుక ఏదైనా ఓపిక ఉంటే నేను చెప్పాను, ఇప్పుడే ఎలక్షన్ ఆఫీసర్ లేరు పాపం, ఐదర్ మన ఎవరు నారాయణరావు గారు కానీ కృష్ణ వారికి ఇస్తాను, లేని పక్షంలో వాళ్ళ స్టాఫ్కి ఇస్తాను. ఇవి కాగితాలు ఉన్నాయి, ఒక్క విషయం గుర్తుపెట్టు, ఏ పేపర్ మీరు ఒక్క నిమిషం మీరు హిందువులా క్రిస్టియన్లా ముస్లింసా, అయితే నేను హిందూతో మాట్లాడతా, భారతీయ తెల సంగతి వాడు ఎవడో ఒకటి, అసలు ఎంత ధైర్యం మీకు అంటాను నేను చెప్తా, నోనా పగలు వచ్చాడా రాత్రి వచ్చాడా అంటానికి వెటకారమ్మా చెప్తా, నేను ఇంకోటి నోనా సారీ ఐ సారీ ఐ సారీ చెప్పు, మీరు 11:00 మేనిఫెస్టో ఇచ్చారు
చేస్తా. ఒక్క నిమిషం, అయితే నా తప్పు ఇంకో చెప్పనా, నేను ఏదైనా పొరపాటు చేస్తే తప్పుగా అనుకుంటే నేను ఐ స్టాండ్ కరెక్టెడ్, నాకేం ప్రాబ్లం లేదు, ఈగోస్ ఉండవు నాకు. బట్ ఈ పదం మనం అన్నాం వెళ్ళింది చర్చ గడుతుంది, శ్రీరాముడు పగలొచ్చాడా, పడుకున్నప్పుడు వచ్చాడా, లేచినప్పుడు వచ్చినా అనన్నీ ఇది చర్చ జరుగుతుంది కదా. మీరు ఎందుకంటే కాదు కాదు చక్రం తొక్కేస్తే ఉంటాయి కదా, లోను ఇప్పుడు కాదు అల్లా అంటే దిగి వచ్చాడా, జీసస్ అంటే వచ్చాడా, నేను చెప్తున్నా ఫీలింగ్ చెప్పండి సార్, ఫీలింగ్ చెప్పండి, ఫీలింగ్ చెప్పండి, ఫీలింగ్ వచ్చింది చెప్తున్నాను. ఉండాలి రే, అయితే చెప్తా ఒకరి కాదు కాదు మీకు చెప్తా, ఎందుకంటే ఖర్చు కావటం కాదు పాపం చెప్తున్నారు కానీ ఒక ఆలోచన ఆవేదన, ఓకే రైట్ అయిపోయిందా, కాదు సార్ ఆవేశం కూడా ఉంటుంది కానీ అలా పగల రాత్రి పగలే పగలే చెప్పా పగలే పక్కన పెడతారు వాళ్ళు వస్తున్నారు అన్న, ఇద్దరికి ఇస్తున్నాను నేను మెమరణం ఖచ్చితంగా. మరి తప్పిపోతాయి చనిపోయి ఇద్దరు మీరు చెప్పిన మేనిఫెస్టో చేయకపోతే ఎవరికి ఏం శిక్ష ఉంటారు అంటే వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఆయన చెప్తారా, నాకు చెప్పండి నాకు చెప్పండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా తప్పు గారు మంచి మనసు, నేను ఒక్కటి చెప్పాను, మా వాళ్ళు క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు మిమ్మల్ని, మా ఫ్యామిలీ మెంబర్ మా ప్రకాష్ రాజు గారికి కన్వే చేస్తానండి. సివిఎల్ గారికి మా ప్యానెల్ అందరి తరఫున, మా 900 మంది సభ్యుల తరఫున ఆయనకి థ్యాంక్స్ చెప్తా అండి. ఎందుకంటే ఏ ప్యానెల్ గెలిచినా సరే ఆయన అనౌన్స్ చేసిన పథకాలన్నీ వాళ్ళకి అప్పచెప్తాను అన్నారు. ఆ సహృదయానికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మా టీం అందరి తరఫున, మా సభ్యులందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ సివిఎల్ గారు, వెరీ 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 పాజిటివ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సెంటర్కి ప్రకాష్ రాజు బీజేపీకి యాంటీ అన్న, ఆయన కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, అది అంటే యాంటీ వైస్ డెమోక్రటిక్ ఎవరైనా మాట్లాడుతున్నారు, ఆయనను ఓడించడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందుత్వ శక్తులు పనిచేస్తున్నాయంటున్నాం. మరి మీకు దాంట్లో ఏమన్నా మీకు సమాచారం ఉంటుంది? ఉందండి చెప్తా. చాలా థ్యాంక్స్. మీ పేరు నాకు తెలియాలి? కొండలి. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీకు అందరికీ గుర్తుంది ఫస్ట్ టైం నేను వీళ్ళిద్దరూ ఉంటే నేను కూడా నిలబడుతున్నా అన్నారు. మీరే అడిగారు తెలంగాణ వాదము మధ్యతరగతి ఆర్టిస్టులు అని చెప్పా, ప్యానెల్ ఏంటంటే తెలంగాణ వాదం. సారీ సార్, ఓకే మీరే ఇట్లాంటి బాబు లుక్ ఓకే అది అని చెప్పాను. చెప్పిన తర్వాత 5-6 రోజుల దాకా నేను అసలు ఏం చెప్పను, నేనే నిలబడుతున్నానా. 5-6 రోజుల తర్వాత విజయశాంతి గారు ట్వీట్ చేశారు, దెన్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్ ఆల్ దట్ బీజేపీ వగేరా వగేరా అందరు. నేను చాలా చర్చల్లో చాలా వాటిలలో స్పెసిఫిక్గా చెప్పా, నేను బీజేపీ సినిమాషల్ స్టేట్ కన్వీనర్ని, బీజేపీ నుంచి నిలబడుతున్నానని చెప్పాను. అయినా కూడా ఎవరు నన్ను సపోర్ట్ చేయాల, ఏంటి ఎవరు బాబుమోహన్ గారు కృష్ణదాస్ గారు కానీ మా వాళ్ళు ఎవరు చేయాల, ఎక్సెప్ట్ మెంబర్షిప్ లేని విజయశాంతి గారు తప్ప. తర్వాత ఒకసారి స్టేట్ ఆఫీస్లో నేను తెలంగాణ సినీ అవార్డ్స్ అడుగుతుంటే మీలాంటి మిత్రులు ఎవరు అడిగి మీరు నిలబడుతున్నారు కదా, మీ పార్టీ సపోర్ట్ చేస్తున్నా అంటే ఆ రోజు నాకు తెలియదండి, నేను ఎప్పుడు అడగలేదు, నేను చెప్పుకుంటూ వచ్చాను అంటే ఆ సపోర్ట్ చేసిందని అఫీషియల్గా స్టేట్ ఆఫీస్లో డినై చేశారు. చేసిన తర్వాత ఎప్పుడు 40 రోజుల క్రితం, ఈ 40 రోజులు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు లేరు, తెలంగాణ వాళ్ళు లేరు, మధ్యతరగతి ఆర్టిస్ట్ ఎవరు లేరు, నేను ఒక్కనే బీజేపీ సినిమాసేలు పవన్ కళ్యాణ్ నాకు మాత్రం అన్నీ చెప్పా, అన్నీ ఉన్నాయి. తర్వాత విడ్డా చేసుకున్నాను, ఏది బీజేపీని చెప్తూ చెప్తూ విడ్డా చేసుకున్నా. విడ్డా చేసుకున్న రోజే అనుకుంటా నేను బీజేపీ అని చెప్పిన 40 రోజులు ఎవరు మాట్లాడలా, నేను అఫీషియల్గా చెప్పాను సార్ బీజేపీ బీజేపీని. విడ్డా చేసుకోగానే రంగంలోకి ఎదిగిన బీజేపీ అని ప్రశ్న వచ్చింది, నాకు అది కన్ఫ్యూజన్ ఉంది. రంగంలోకి ఎదిగితే ఒక జాతీయ పార్టీ బీజేపీ క్యాండిడేటు భయపడిపోయి విత్డ్రా చేసుకునేంత ఉందా, అది ఇన్సల్ట్ టు మై పార్టీ. నేను ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈరోజు దాకా ఈ క్షణం దాకా నేను
పార్టీల గురించి, ఎందుకంటే విష్ణు ఇక్కడ వీళ్ళు అన్నారు, విష్ణు కూడా రాజకీయాలు వద్దన్నారు, విష్ణు ప్యానెల్లో ఉన్న మా బీజేపీ వాళ్ళు వాళ్ళు వద్దన్నారు. సో దట్ వీ హ్యావ్ అసలు రాజకీయాలు లేవు. ఇది కూడా ఇప్పుడు కూడా మీరు ఇందాక అన్నట్టుగా చెప్పాను, మేబీ పాలిటిక్స్కి పాలిటిక్స్కి సంబంధించినంత వరకు నేను ఇంకేం స్టాండ్ తీసుకోవాలా. బట్ ఐఎమ్ స్ట్రాంగ్ బీజేపీ మ్యాన్, ఆర్ఎస్ఎస్ మ్యాన్, కట్టర్ హిందూ. బట్ అది ఆలోచించాలా, ఆ వైపు మాట్లాడలేదా అన్న. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్ యూ. అయ్యా ఇంకా చెప్పనా, నేను అయితే కాదు చెప్తా. ప్రకాష్ రాజ్ గారు నేను విడగానే మొత్తం ప్రకాష్ రాజ్ ఫ్యాన్ అంతా దే హావ్ సెలబ్రేటెడ్ ఇట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఈజీ కేక్ ఆఫర్. ఓకే, థ్యాంక్ యూ.